అయినా కాకపోయినా వైసీపీ వాళ్ళు దీన్ని ఏం చేస్తున్నారు అంటే, అంటే వాళ్ళకు ప్రజల్లోకి వచ్చేదానికి కానీ లేదంటే ప్రచారం చేసుకోవడానికి కానీ ఏది కూడా లేవు, అవకాశాలు లేవు. అవకాశాలు లేదు కాబట్టి దీన్ని ఒక అస్త్రంగా చేసుకొని, ఒకటి మనం ప్రచారంలోకి వెళ్ళాలా, జనాలలోకి వెళ్ళాలా. డైరెక్ట్గా అయితే జనాలలోకి రాలేరు, జనాలలోకి వస్తే జనాలు భరిత పూజ చేస్తారు, 5 సంవత్సరాలు మీరేం చేసినారు అనేసి. వీళ్ళు 5 నెలల్లోనే ఆవురావురని జనాలలోకి వచ్చి చెప్పడానికి కూడా వీళ్ళ దగ్గర ఏమీ లేదు. సో ఎట్ట ఒకట మనం వైషమ్యాలు సృష్టించాల జనాలలో. అంటే ఏదో బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఏదో అగాధం జరిగిపోతా ఉందని ఈ అగాధాన్ని పెద్దదిగా చేసి చూపించి ఓకే మనం కాదండి సురేంద్ర నాయక్ గారు అయితే డివైడ్ చేసేసి ఇప్పుడు మీ పాత్ర పెద్దన్న పాత్ర అంతే సార్, మీ పాత్ర పెద్దన్న పాత్ర ఫైట్ బిట్వీన్ పాత్ర అనేది కాదు సార్. ఇక్కడ మనం ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడాల. ఇప్పుడు మొన్నటి వరకు వీళ్ళు ఏం చేశారు, ఏ సినిమా రిలీజ్ అయినా వీళ్ళకి కావాల్సిన వాళ్ళ సినిమా రిలీజ్ అయితే దాన్ని వాళ్ళ ఇష్టం ఎంత రేట్లు పెంచుకునే దానికైనా వీళ్ళు అనుమతించేశారు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి ఈయన దగ్గర పోయి కలిసేదానికి వెళ్తే చేతులు జోడించి నమస్కారం పెట్టి కొంచెం చూడండి అనే మాదిరా ఈయన అనిపించుకొని గౌరవ మర్యాదలు ఇవ్వకుండా చేసిన వ్యక్తి ఈయన, ప్రపంచం అంతా చూసింది. ఓకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే మనము సినిమాలో ఎన్టీఆర్ తర్వాత ఆయన అంత గొప్ప నటుడు, అలాంటి వ్యక్తిని కూడా మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నా చూశారు ప్రపంచం. ఇప్పుడు సినిమాకి ఏదైనా టికెట్లు రేట్లు పెంచుకోవాలంటే మీరు ఏమైనా పెన్షన్ ఇచ్చినారా 5 సంవత్సరాలలో? ఇప్పుడు మేము 4 నెలలు 5 నెలలు అయింది. అంటే ఇప్పుడు సినిమా రేట్ల అంశం కాదండి, ఇప్పుడు దీని మీద వస్తున్న వివాదం, 2 కుటుంబాల మధ్య వివాదం నడుస్తుంది, అనవసర రెచ్చగొడుతున్నారు, వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయంగా లాగుతున్నారది. ఒక్కటి విషయం సురేత గారు, ఎందుకంటే వెంకటరెడ్డి గారే చెప్పాలి దీనికి, ఎందుకంటే ఆద్యం పోస్తుంది వాళ్ళని వీళ్ళు మాటలు. వెంకటరెడ్డి గారు చాలా హ్యాపీయా, చాలా కాలం తర్వాత మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఫుల్ సపోర్ట్గా నిలబడ్డం, ఒక ఊహించని పరిణామం ఇది. వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లా 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. స్టార్టింగే ఏదైతే నాగేంద్ర బాబు గారు చాలా రోజుల తర్వాత కనపడ్డా అన్నాడు, అంటే ఆయనకు నేను చాలా రోజుల తర్వాత కనపడ్డా, టీవీలో అయితే రోజు కనపడతానన్నా మీ అందరికి తెలుసు. కూర్చోలేదనేమో ఆయన, నేను కనపడ్డానికి ఆయన మా ఊరు కాదు కాబట్టి, ఆయన వేరే జిల్లా కడప, నాది అక్కడ గుర్తులేండి, కనపడలేం కాబట్టి కనపడలేదు, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. రెండోది సినిమానాగా చూడాలి. చాలా మంచి మాట చెప్పారు జనసేన ప్రతినిధులు, తెలుగుదేశం ప్రతినిధులు, కానీ పాపం జనసేన నుంచి వచ్చిన ఆయన ఇది 3 నెలల నుంచి జరుగుతుంది, ఈ డైలాగులన్నీ రాపిచ్చారు అన్నారు. ఇంకా నయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అని చెప్పాలి, సంతోషించాల్సిన అంశం. ఎందుకంటే 4 రోజులు పోతే అది కూడా చెప్తారు, పుష్ప 1కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, 2కి ఆయనే, 3 కూడా తీస్తానంటున్నారు కదా, దానికి కూడా ఆయనే మొత్తం. ఇంకా అల్లు అరవింద్కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి తీపిస్తున్నారని కూడా చెప్తారు. ఎందుకంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏం జరిగినా యుక్రెయిన్ రష్యాకి యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు కారణం, అమెరికాలో ఆడ అదాని మీద కేసు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు కారణం, కాకినాడలో ఆ పోర్టులో బియ్యం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. సో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టం, వైఎస్ఆర్సీపీకి అంటగట్టం ఇలాగ అలవాటుగా మారింది కాబట్టి అదే విధంగా మాట్లాడతారు. 2, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, అంతే కదా ఇప్పుడు 2 ఒకటేనా? వీడిగా ఇప్పుడు ఉన్నాయా అంటే వాళ్ళు చెప్పాలి. మెగా అభిమానులు వేరు, అల్లు అభిమానులు వేరు ఉంటే సరే, అల్లు అభిమానులు వేరు, మెగా ఫ్యామిలీ వేరు. సో అల్లు అభిమానులకు సంబంధించిన సినిమాకి మా మెగాకి ఏం సంబంధం? ఎందుకంటే నిన్న జనసేన పార్టీ నాయకుడు గన్నవరానికి సంబంధించి ఈరోజు మళ్ళీ ఎందుకో విత్డ్రా చేసుకున్నట్టున్నాడు ఆయన, ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు సార్ పుష్ప 2కు సంబంధించి. ఏమని, అల్లు అర్జున్ చిత్రాలు అడ్డుకుంటాం, జనసేన నేత చలమల శెట్టి సవాల్, ఎవరు గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ప్రదర్శించిన శ్రీకృష్ణా థియేటర్ వద్ద బుధవారం ఆయన మాట్లాడారు, మాట్లాడి దాన్ని అడ్డుకుంటామని చెప్పి మాట్లాడి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో మరి మళ్ళీ ఉపసంహరించుకున్నాడు. ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంది మీరు కదా, వైసీపీ నాయకులు మేమేమైనా పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకుంటామని చెప్పాలా, లేదంటే మేము అల్లు అరవింద్ సినిమాకి మత్త, అల్లు అర్జున్ సినిమాకి మత్తేస్తాం.